మధ్యాహ్నం కమలదొడ్డిలో భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం శాంతిపురంలో పాదయాత్రను ముగిస్తారు. రాత్రి పలమనేరు కుప్పం హైవే పక్కన బస చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్వర్ రెండో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగున జనం నీరాజనం పడుతున్నారు. మధ్యాహ్నం కమలదొడ్డిలో భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం శాంతిపురంలో పాదయాత్రను ముగిస్తారు. రాత్రి పలమనేరు కుప్పం హైవే పక్కన రాత్రి బస చేస్తారు. రెండో రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగున జనం నీరాజనం పడుతున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం ఇప్పుడు యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పాదయాత్రకి ముందర ఉండేటువంటి మీడియా వెహికల్లో ఉన్నాము. మనము ఒక ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాము. మనం చూస్తే పాదయాత్రకు సంబంధించినటువంటి అందరూ కూడా నడిచి వచ్చేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే పోలీసులు ఎవరు కూడా ఈ దగ్గరలో ఎక్కడ లేని అంశాన్ని మనం చూడవచ్చు. గతంలో ఇలా పాదయాత్ర చేసినప్పుడు కొంచెం వెనకాల ట్రాఫిక్, అంటే ముందు నడిచే వాళ్ళకి వెనకాల ట్రాఫిక్ ఎంత ఉంటుందనే విషయం తెలిసే అవకాశాలు ఉండదు. కానీ అదే పోలీసులు కాస్త వెనకాల నుంచి ఎవరన్నా ఉండి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చెప్పేటువంటి ఒక ఏర్పాటు జరిగితే పాదయాత్ర పాటికి పాదయాత్ర జరుగుతుంది. వెనకాల ట్రాఫిక్లో వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోడ్లో ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అటు వచ్చే వాళ్ళు ఉంటారు వెనకాల. సో అయితే నడిచే వాళ్ళకి వెనకాల నుంచి ఎన్ని వెహికల్స్ ఉన్నాయనే విషయం తెలియదు. ఇప్పుడైతే తక్కువే ఉంది. ఇంతకుముందు రెండు మూడు చోట్ల లోకేష్ అటు ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కురప కులస్తులు కావచ్చు, వాల్మీకి కులస్తులతో కావచ్చు ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా సైడ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మొత్తం వెనకాల ఉన్న వెహికల్స్ అన్ని కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో చోట అట్లే ఇంకో చోట మూడు చోట్ల ఆయన పక్కకు వెళ్ళినప్పుడు వెనకాల ఉండేటువంటి వెహికల్స్ కావచ్చు అన్ని కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు నిర్వాహకులైనా ప్రతిసారి ఒక 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఒకసారి ఆగి వెనకాల వెహికల్స్ని క్లియర్ చేయడం అనేది జరిగితే వెనకాల ఇది ఉంటుంది. తర్వాత క్యాన్వై అంటే లోకేష్కి సంబంధించినటువంటి ఎవరైనా పార్టీ లీడర్లు వచ్చేవాళ్ళు కూడా ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్, ఇప్పుడు చూడవచ్చు మన వెనకాల టోటల్గా మూడు వరుసలు వరుస పెట్టి ఉన్నది. అలా కాకుండా సింగిల్ లైన్తో కనుక కార్లు పెట్టగలిగితే వీళ్ళు కూడా సహకరించిన వాళ్ళు అవుతారు సామాన్య ప్రజలకి. అట్లా ఒక క్రమశిక్షణ అనేది తప్పనిసరిగా ఈ పార్టీ నేతలు అంటే తమ కోసం వచ్చేటువంటి వాళ్ళకి స్పష్టంగా ఒక మెసేజ్ ఇస్తే రోడ్డు ఒకే లైన్లో వెహికల్స్ వాళ్ళ వెహికల్స్ ఉంటుంది, మిగతాది వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటుంది. అలా కొంత ఆర్గనైజ్డ్ చేస్తే వెనకాల వచ్చేటువంటి వాహనదారులకి లేదు ముందే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే సడన్గా ఏదైనా అంబులెన్సులు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇది ఉంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అలాంటి ఇబ్బంది కలగకుండా కనుక చర్యలు తీసుకుంటే కొంచెం ప్రజలు కూడా హర్షిస్తారు. కాబట్టి దీని పట్ల అంటే రెండో రోజే కాబట్టి ఇంకా చాలా రోజు 400 రోజులు ఉంది. కాబట్టి ఈ విషయం పైన రేపటి నుంచి కాస్త నిర్వాహకులు శ్రద్ధ తీసుకుని చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇకపోతే నారా లోకేష్కి సంబంధించి
పాదయాత్ర వచ్చే క్రమంలో చాలా మంది ఒక కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు కాలేజీలో సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది విద్యార్థులు ఆయనకి చెప్పడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ సమస్యలు కూడా ఆయన సౌదంగన విని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు వచ్చి హారతులు ఇవ్వడం పూలు చల్లడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు పాదయాత్ర అయితే మాత్రం చాలా వేగంగానే నడిచి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వెహికల్ మనం చూస్తున్నాం వెహికల్ పోతుంటే పాదయాత్ర అదే స్పీడ్లో వచ్చే దృశ్యాన్ని బట్టి చూస్తే పాదయాత్ర ఎంత వేగంగా జరుగుతోందని కూడా అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు కాసేపు ఒక ఊరు దగ్గర ఆగి వచ్చేటప్పటికి వెనకాల చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఆగిపోయింది అనేది మన వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తున్నారు అంటే కొంత ఈ విషయంలో పోలీసులు పోలీసులు కేవలం నడుచుకుంటూ వస్తున్నారు ఒక సైడ్గా మనం చూడొచ్చు వాళ్ళు ఒక వైపుగా నడిచి వస్తున్నారు తప్ప దీన్ని సిస్టమైజ్ చేసి కోఆర్డినేట్ చేసుకుని నిర్వాహకులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి చేయాలి తప్ప కేవలం నడుచుకుంటూ రావడానికి కాదు కదా వాళ్ళు ఉన్నది పోలీసులు అనేటువంటి ఇది కూడా యువగళం కార్యకర్తల్లో కూడా వినిపిస్తోంది మనం ఈ పక్క కూడా చూడొచ్చు ఇక్కడ కూడా అధికారులు కేవలం చాలా దూరంలో నడిచి వచ్చేటువంటి పోలీసులే చూస్తున్నాం తప్ప వాళ్ళ డ్యూటీ ఏంటి కేవలం నడిచి రావడమా లేకపోతే ఏం చేయటం అక్కడ కూడా చూడొచ్చు ఒక సైడ్గా నడిచి వచ్చేటువంటి పోలీసులు రోడ్డుకు ఒకవైపుగా నడిచి వస్తున్నారు పాదయాత్ర ఒకవైపు అలా కాకుండా అంటే వాళ్ళు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ పాదయాత్ర కాస్త చేస్తే ఇంకొంచెం బాగుండేది మొత్తం మీద ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి అయితే మాత్రం చాలా వేగంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు నీరాజనం పట్టే పరిస్థితి అందరూ కూడా వయస్సులతో నిమిత్తం లేకుండా అందరూ కూడా భార్యతో బదిలీ చేసే పరిస్థితి.